Hi friends, welcome to our channel. Friends, ilozi vidila nen meeku konni interesting aina illustration images ni athe mee mundike teesukochanu friends. Din dwara meeru mee mind ki oka exercise chesinattu untundi. Adhe vidhanga mee mind ki athe thrilling ga untundi. Meer intha varaku YouTube lo mee knowledge ni increase chesukodaniki gaani ledante meer entertainment gaani ee vidhanga meer video chestuntaru. Kani okoka time lo meeru ee illustration image chudadam dwara mee mind ki oka exercise chesinattu untundi. So friends, aa illustration images anni kavalanukunte mana channel ni subscribe cheyandi. Ippati nunchi ee channel lo meeku ఇల్యూజిలేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ మీరు చూడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అలా చేయకుండా ఆ ఇల్యూజిలేషన్ ఇమేజెస్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ తర్వాత మీరు ఆ ఇల్యూజిలేషన్ చూస్తే మీ మైండ్కి ఒక థ్రిల్లింగ్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్గా మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా అలా చేయకుండా ఆ ఇల్యూజిలేషన్ ఇమేజెస్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, నెంబర్ 1 ఇమేజ్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ ఇమేజ్లో వచ్చేసి మీకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీకు ఒక రౌండ్ ఉంది. ఆ రౌండ్ మధ్యలో మాది చుట్టూడు మీకు కొన్ని సర్కిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ చూస్తున్న రెడ్ కలర్ బాల్స్ మనకు సెంటర్లో ఉన్నాయి కదా, ఈ రెండిట్లో మీకు ఏది పెద్దది అనిపిస్తుందో కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. దీనికోసం మీకు నేను 10 సెకండ్స్ టైం ఇస్తాను. టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, కనిపెట్టారు ఫ్రెండ్స్, దీంట్లో ఏది పెద్దది అనేది. ఫ్రెండ్స్, దీంట్లో నిజానికి చెప్పాలంటే మీరు చూస్తున్న ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రమే మీకు రెండు ఒకటే ఫ్రెండ్స్. మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నది చిన్నది అనుకుంటారు కానీ కాదు. మీరు దీంట్లో డిఫరెన్స్ ఏ విధంగా మీరు చిన్నది పెద్దది అని చెప్పారంటే దాని చుట్టూతో ఉన్న సర్కిల్స్ని బట్టి మీరు ఏది చిన్నది ఏది పెద్దది అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఒకవేళకు మీరు పెద్ద సర్కిల్స్ ఉన్నాయి కదా రౌండ్లో చుట్టూత, ఇంకొక వాళ్ళకు చిన్నవి ఉన్నాయి కాబట్టి మీకు చిన్నది ఉన్న దగ్గర మీకు లావు అనిపిస్తుంది, లావు ఉన్న దాని దగ్గర చిన్నది అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే రెండు కూడా సేమ్. నేను ఇప్పుడు మెజర్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారా ఫ్రెండ్స్, కావాలంటే మీకు ఈ రెండు సర్కిల్స్ సేమ్గా ఉన్నాయి. మీరు మీ మైండ్ అనేది ఆ విధంగా దానిలను ఇమేజ్ అయితే చేయడం జరిగింది. నెంబర్ 2 ఇమేజ్ వచ్చేసరికి మీరు చూస్తున్న ఈ ఇమేజ్, మీరు కాన్సంట్రేషన్గా ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి నోస్ దగ్గర మీకు ఒక డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర మీకు కాన్సంట్రేషన్గా ఒక 10 సెకండ్స్ మీకు టైం ఇస్తాను, చూడండి. ఆ చూసిన తర్వాత మీరు వైట్ సైడ్కి వెళ్ళి చూస్తే మీకు ఆ ఇమేజ్ అయితే కలర్గా అయితే కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను, ఆ డాట్కి వెళ్ళి కాన్సంట్రేషన్గా అయితే చూడండి. చూశారా ఫ్రెండ్స్, ఇంకా మీరు వైట్కి వెళ్ళి చూసిన తర్వాత మీకు ఆ అమ్మాయి అయితే మీకు కలర్గా అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఇది మీరు కంపల్సరీ దీన్ని ఒప్పుకోవచ్చు. ఇది చాలా మంచి ఇల్యూజిలేషన్ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీకు కనిపించింది కదా, ఎంతమందికి మీకు కనిపించింది కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా 3rd ఇమేజ్కి వచ్చి చూస్తే కనుక మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఇమేజ్ను మీరు కాన్సంట్రేషన్గా డాట్కి వెళ్ళి చూడండి. డాట్కి వెళ్ళి చూసిన తర్వాత మీ మొబైల్ అనేది జూమ్ అవుట్ జూమ్ అట్, అంటే మీరు ఇప్పుడు మొబైల్ ఉందనుకోండి, ఈ మొబైల్ను కొంచెం దూరంగా కొంచెం దగ్గరికి మీరు జరిపి చూడండి. మీరు సర్కిల్ అనేది రౌండ్ అవుతున్నట్టు మీకు కనిపించడం జరుగుతుంది. దీనికోసం మీకు నేను 10 సెకండ్స్ టైం ఇస్తాను, ట్రై చేసి చూడండి. చూస్తారా ఫ్రెండ్స్, మీకు అనిపించి ఉంటుంది అది రౌండ్ అనేది రౌండ్ అవుతున్నట్టు. ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి ఈ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కంపల్సరీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించాలనుకుంటే కంపల్సరీ వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్ని, ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా ఏ విధంగా ఉండేది అనేది వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.